ఇదే సన్ సిటీ. పేరుకు తగ్గట్టుగా ఈ ప్రదేశంలో ఆనందం వెల్లివిరుస్తుంటుంది. అంటే ప్రశాంతత, సంతోషం, ఆనందం ఇవన్నీ ఇక్కడ ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడుండే ప్రజలు మ్యాజిక్ నేర్చుకుని దాన్ని ఎప్పుడూ తమ అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఈయనకి ఈరోజు న్యూస్ పేపర్ చదవడానికి టైమే దొరకలేదనుకుంటాను. అందువల్లే మ్యాజిక్తో కారును నడుపుతూ ఏమాత్రం కష్టపడకుండా హాయిగా పేపర్ చదువుకుంటూ వెళ్తున్నారు. ఈవిడిని చూసారా, ఈవిడికి డాగీ చైన్ పట్టుకుని నడవడానికి టైం లేదు, ఎందుకంటే చేతిలో లిప్స్టిక్ ఉంది. ఏం చేస్తాం, అక్కడ మ్యాజిక్కే. ఈ సిటీలో ఎక్కడ చూసినా మ్యాజిక్, ఏ పనికైనా మ్యాజిక్. తుమ్ములు నిద్రలాగే ఇక్కడ అందరికీ మ్యాజిక్ సహజం. కానీ ఆ మ్యాజిక్కే ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు. ఆయనకు ఎదురు నిలిచి ఎవ్వరూ కూడా మ్యాజిక్లో గెలవలేరు. ఈ ఆనంద్ నగర్లో ఆయనే చాలా గొప్పవాడు. ఈయన పేరు జయసింగ్ చౌహాన్. ఈయనందరూ గౌరవంగా మ్యాజిక్ తాత అని పిలుస్తుంటారు. సరే రండి, జయసింగ్ చౌహాన్ ఎలాంటి వారో చూద్దాం. థ్యాంక్ యూ రంగిల, ఇక చాలు, నేను స్నానం చేసేసాను. ఇంతకు మించి నన్ను శుభ్రం చేయనక్కర్లేదు. ఆ ఫోటో నీతో మాట్లాడలేదు, నీతో మాట్లాడింది నేనే. అప్పుడు నాతో ఓ ఫోటో మాట్లాడలేదా? సరే తాతయ్య, ఎందుకు ఉదయాన్నే నన్ను ఇలా భయపెడుతున్నారు? నేను నిన్ను భయపెట్టదలుచుకోలేదు. నేను శాకాలను ఓడించడానికి ఇలాంటి మ్యాజిక్లు రోజు చేస్తూనే ఉంటాను. ఈ రోజు కానీ రేపు కానీ అతను సన్ సిటీని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతను ఖచ్చితంగా దాడి చేస్తాడు. దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలిగా. అందుకే రుద్రాకి నేను అడ్వాన్స్ మ్యాజిక్ నేర్పిస్తున్నాను. పద. సరే తాతయ్య. రుద్ర ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. రుద్ర, గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ తాత. ఫ్లయింగ్ సాకర్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, గుడ్, వెరీ గుడ్. మ్యాచ్ మొదలవడానికి ఇంకా టైం ఉంది. ఈలోగా నేను నీకు అడ్వాన్స్ మ్యాజిక్ నేర్పిస్తాను. ఈరోజు నాకు ఏం నేర్పిస్తారు తాతయ్య? సన్ సిటీలో ఉండే ప్రతి ఒక్కరూ వాళ్ళ మంత్రంతో చిన్న చిన్న వస్తువుల్ని పుష్ చేస్తారు. ఈరోజు నేను నా మైండ్ పవర్తో హెవీ వస్తువుల్ని ఎలా పుష్ చేయాలో చెప్తాను. సరేనా? సరే తాతయ్య. ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. తాతయ్య రుద్రాకి నేర్పించే మ్యాజిక్ ని దగ్గరుండి నేను కూడా నేర్చుకుంటాను. ఆ తర్వాత అడ్వాన్స్ మ్యాజిక్ తెలిసిన ఒక మెజిషియన్ గా నేను మారిపోతాను. మొదటి విషయం, ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నావో దాని మీదే దృష్టి పెట్టాలి. ఆ పైన నువ్వు నమ్మకంతో ఉండాలి, అంటే ఫోకస్ అండ్ బిలీఫ్. ముందుగా నువ్వు నేను ఈ పనిని చేయగలను అనే నమ్మకాన్ని పెంచుకోవాలి, అప్పుడే ఆ మంత్రం పనిచేస్తుంది. ఇప్పుడు శ్రద్ధగా విను. బరువైనటువంటి ఒక వస్తువుని ఒక చోటు నుంచి మరొక చోటుకి జరపడానికి నువ్వు ఈ మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని బాగా గుర్తుంచుకో. నేను చెప్పిన మంత్రాన్ని పఠించి దాన్ని పుష్ చేయి. సారీ రంగిలా. రుద్ర, ఆ రాయిని పుష్ చేయాలి, నిన్ను కాదు. ఇంకొకసారి ప్రయత్నిస్తాను. ఒకసారి ఫోకస్ చేయి. నీ మీద నీకు నమ్మకాన్ని ఉంచి ఆ మంత్రం చెప్పు. ఫోకస్ అండ్ బిలీవ్. ఫోకస్ అండ్ బిలీవ్. ముందు నిన్ను నువ్వు నమ్మాలి, అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ట్రై చేయి. రుద్ర వల్ల అవుతుందో కాదో తెలీదు, కానీ ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. తాతయ్య, నేను సాధించాను. ఆ మ్యాజిక్ నేను కూడా చేశాను. ఇప్పుడు ఆ ట్రక్ జరుగుతూ వస్తుంది, చూడండి. నా మ్యాజిక్ నిజంగానే చాలా పవర్ఫుల్ అనుకుంటాను. ఇప్పుడు ఈ ట్రక్ని ఎలా ఆపాలో తెలియడం లేదే. తాతయ్య, నన్ను కాపాడండి. అది నీ మ్యాజిక్ వల్ల మూవ్ అవ్వలేదు, ఆ ట్రక్ డ్రైవరే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు.
రుద్ర, నువ్వు తిరిగి ప్రయత్నించు. ఫోకస్ అండ్ బిలీఫ్. నీ ఒంట్లో మ్యాజికల్ ఎనర్జీ ఫ్లోని నువ్వు ఫీల్ అవ్వాలి. వెళ్ళు. బయట నుంచి ఏదో మృగం వచ్చినట్టుంది. ఎక్కడ? అదిగో అలా చూడండి తాతయ్య, ఆ చెట్టు పైన చూడండి. ఓలాల ఓలా, నా పేరు సపూలా. నిన్ను పట్టుకోవడం ఎవరికి సాధ్యం కాని పని. రుద్ర, నువ్వు కూడా నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించి చూద్దాం. ఇది షాకాల్ గూఢచారి సపోలా. థ్యాంక్ యూ జింజుం. మీరెప్పుడూ ఇలాగే అలర్ట్ గా ఉండాలి. గుడ్ మార్నింగ్ తాతయ్య. హాయ్ రుద్ర. హలో, గుడ్ మార్నింగ్ రుద్ర. ఇప్పుడు నువ్వు వేళతో వెళ్ళు. వీళ్ళు నిన్ను ఫ్లయింగ్ సాకర్ మ్యాచ్ కి తీసుకువెళ్ళడానికి వచ్చారు. అవును తాతయ్య, ఫ్లయింగ్ సాకర్ మ్యాచ్ స్టార్ట్ అవబోతోంది, మీరు రండి. నేను ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే మీరు ఆడుతున్నారు. సరే తాతయ్య, ఈ మంత్రాన్ని గుర్తు పెట్టుకుంటాను. రేపు మళ్ళీ మనం ప్రాక్టీస్ చేద్దాం. సీ యు దేర్. రంగీల, మ్యాచ్ కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు వచ్చాయి. సరే తాతయ్య. ఇక మీద నీ నెక్లెస్ నాదే, నీకు కావాలంటే ఇంకోటి కొనుక్కో. దొంగని బయట చెప్పుకోకు. ఈ విధంగా ఆడినట్టయితే మనం ఖచ్చితంగా సన్సిటీ చేతిలో ఓడిపోతాం. ఒకవేళ మనం ఓడిపోయినట్టయితే ఆ శాఖల్ మనల్ని అంతం చేసేస్తాడు. ఇది అతనికి తెలుసు. అతను మాయావి, అందరికంటే శక్తిమంతుడు. సప్పల, ఏం సందేశం తీసుకొచ్చావు? నేను విన్నదంతా నిజమేనా? జయసింగ్ చౌహాన్ తన గ్రాండ్ సన్ రుద్రాకి అడ్వాన్స్డ్ మ్యాజిక్ నేర్పిస్తున్నాడా ఏంటి? భయపడకు శాకాల్, నన్ను అడిగితే నేనే చెప్పేవాణి కదా. అవును, రుద్రాకి నేను అడ్వాన్స్ మ్యాజిక్ నేర్పిస్తున్నా. మరొకసారి నీ గూఢచారుని నా దగ్గరికి పంపించావంటే ఏం జరుగుతుందో నీకు తెలుసా? నాతో ఢీకొంటే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. జయసింగ్ చౌహాన్ కి ఎంత ధైర్యం ఉంటే నా చోటుకే వచ్చి నన్నే బెదిరిస్తాడు. వాడికి నేను ఎవరో చూపిస్తాను. వాడికి నా సంగతి తెలీదు. నేను మాంత్రికుణ్ణి, నేను షాకాల్ని, అందరికన్నా శక్తివంతుణ్ణి. నేను ఎంత పెద్ద మెజిషియన్నో ఆ జయసింగ్ చౌహాన్ కి త్వరలోనే చూపిస్తాను. వాడిని అంతం చేసి వాడి సన్సిటీ నా అధీనంలోకి తెచ్చుకుంటాను. ఇక సన్సిటీ నాది. శాకాల్, జయసింగ్ చౌహాన్ తన మనవుడైన రుద్రకి అడ్వాన్స్ మ్యాజిక్ నేర్పిస్తున్నట్టయితే అప్పుడు మీరు ఒక్కరు కాదు, ఇద్దరు బలవంతులైన మెజిషియన్స్ తో పోటీ పడవలసి ఉంటుంది. అంతేకాదు, మీరు సన్ సిటీని కబ్జా చేయాలన్న కోరిక కూడా కలగానే మిగిలిపోతుంది. సన్ సిటీకి ఈ శాకాల్ ఏదో ఒక రోజు నాయకుడై తీరుతాడు. కానీ అంతకన్నా ముందు ఈ రోజు జరగబోయే ఫ్లయింగ్ సాకర్ మ్యాచ్ లో ఖచ్చితంగా మరో సిటీయే గెలవాలి.
సన్ సిటీ ఇంకా కాల్ సిటీ ప్రజలారా, ఇప్పుడు మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ముందుగా రాబోతున్నది సన్ సిటీ టీమ్. అది ఫ్లయింగ్ స్కేట్ షూస్ వేసుకుని ఆ షూస్ తో ఎగురుతారు. అందరూ చప్పట్లు కొట్టండి.